ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామంలో మే 28వ తేదీన జరిగిన దరిపల్లి శంకర్ హత్య కేసులో అతని భార్యతో పాటు కుమారుణ్ణి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సిఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం దరిపల్లి శంకర్ అనే వ్యక్తికి గత 27 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి ఉన్న ఇద్దరు కుమార్తెలకు వివాహం అయిన అనంతరం కుమారుడితో పాటు అతని భార్యతో ఆస్తి విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామంలో గత 28వ తేదీన అతి దారుణంగా అతని భర్తను కుమారుడు భార్య కలిసి హత్య చేసినట్లు సిఐ ఉపేందర్ పేర్కొన్నారు. కాగా దరిపల్లి శంకర్ చెల్లె సుగుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దాదాపు 2 రోజుల్లోనే కేసును ఛేదించడం పట్ల పోలీస్ శాఖ సంబంధించిన ఇతర సిబ్బందిని సిఐ ఉపేందర్ అభినందించారు. 5/2023 రోజున గొల్లపల్లి సునీత గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారని, అందులో భాగంగా మృతుడైనటువంటి దరిపల్లి శంకర్ని అతని భార్య అయినటువంటి దరిపల్లి చంద్రకళ మరియు దరిపల్లి వంశీలు ఇద్దరు కలిసి హత్య చేసినట్టుగా ప్రాథమికంగా మా దర్యాప్తులో తెలిసింది. దాని ప్రకారంగా విచారణ అనంతరం ఈరోజు 11:30 ప్రాంతంలో వీరిద్దరిని నిందితులను అదుపులోకి తీసుకొని అరెస్టు చేయడం జరిగింది. వీరిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వీరు హత్యకు గల కారణాలు మా విచారణ ప్రకారంగా తెలిసినది ఏంటంటే, వీరు ఇటీవల మృతుడైనటువంటి దరిపల్లి శంకర్ తన యొక్క 2 ఎకరాల భూమిని 46 లక్షల రూపాయలకు అమ్మడం జరిగింది. అందులో 13 లక్షల రూపాయలు తన కూతురు వివాహానికి పోగా మిగిలిన డబ్బులు మరియు భూమి విషయంలో గొడవ జరిగింది. ఇతన్ని అడ్డు తొలగించుకుంటే కానీ ఆ యొక్క భూమి మరియు డబ్బులను స్వాధీనం చేసుకోవచ్చన్న ఉద్దేశంతో నేరస్తులైనటువంటి చంద్రకళ మరియు వంశీలు ఇద్దరు కలిసి హత్య చేసినట్టుగా తెలుస్తోంది.